విజయవాడ పాత బస్తీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. దుర్గగూడలోని వెండి రథంలో మూడు సింహాలు మాయంపై ఏపీ వ్యాప్తంగా దేవాలయాల్లో దాడులు నిరసిస్తూ మంత్రి వెల్లంపల్లి ఇంటి వద్ద నిరసన తెలిపేందుకు వెళుతున్న జననేతలను పోలీసులు అడ్డుకున్నారు. జనసేన నేతల్ని అయితే ఈ సందర్భంగా జనసేన నేతలకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. జనసేన నేత పోతిన మహేష్ తో పాటు పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు, స్టేషన్ కి తరలించారు. విజయవాడ పాత బస్తీలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. జనసేన నేతలకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఈ నేపథ్యంలో జనసేన నేత మహేష్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ విజయవాడ నుంచి మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, ప్రజెంట్ అక్కడ పరిస్థితి ఎలా ఉంది? ఆల్రెడీ జనసేన నేత మహేష్ ని పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తుంది, అప్డేట్స్ ఏంటి? సుధా, ఈ రోజు చూసుకున్నట్లయితే దాదాపు ఇంద్రకీలాద్రిపై ఉన్నా కూడా రథం సంబంధించి మూడు వెండి విగ్రహాలు మాయం సంఘటన విషయం మీద కూడా ఇటు ఈవో గానీ అటు మంత్రి వెల్లంపల్లి గానీ సరైన స్పందించట్లేదనే అంశం మీద అయితే మాత్రం జనసేన నేత పోతిన వెంకట మహేష్ అయితే రెండు రోజులుగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వారికి సంబంధించిన ఏదైతే వైఫల్యాలు ఉన్నాయో వాటిని ప్రశ్నించడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఈ రోజు మంత్రి వెల్లంపల్లి ఇంటిని ముట్టడించే ప్రయత్నం చేశారు. అయితే ఈ విషయాన్ని ముందస్తుగానే గమనించిన పోలీసులు అయితే మాత్రం సంఘటన స్థలానికి వచ్చి అతను చేసే ప్రయత్నాన్ని అయితే నిలువరించారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్న పోతిన వెంకట మహేష్ కానీ అదే మహిళా నేతలు అదేవిధంగా జనసేన నాయకులు కూడా వీరంతా కూడా అక్కడ పెద్ద ఎత్తున పోలీసులను అడ్డుకోవడంతో వాళ్ళు ఎదురు తిరగడం జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పాతబస్తి అంతా కూడా ప్రస్తుతం పోలీసుల యొక్క ఆధీనంలో ఉందని చెప్పుకోవచ్చు. మంత్రి వెల్లంపల్లి ఇంద్రకీలాది ఘటన పైన కూడా సరైన స్పందించట్లేదని చెప్పేసి మూడు సింహాల మాయం మీద కూడా ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు అనే అంశం మీద కూడా దాదాపు రెండు రోజులుగా ఆయన ప్రశ్నిస్తూనే ఉన్నారు. దీనిపై ఎటువంటి స్పందించకపోవడంతోనే ఈ రోజు ఆ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఇంటిని ముట్టడించే ప్రయత్నం చేస్తే పోలీసులు నిరోధించడం జరిగింది. ఇందులో భాగంగా అతన్ని పోతిన వెంకట మహేష్ ని ఆటోలోను అదేవిధంగా మహిళా కార్యకర్తలను పోలీస్ జీపుల్లోనూ స్టేషన్ కి తరలించడం జరిగింది. దాదాపు ఇప్పుడు పాత బస్తీ అంతా కూడా ఉద్రిక్త వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా వెంకటేష్, ఇక్కడ చూసుకుంటే జనసేన నేతలు తమని అడ్డుకోవడంపై పోలీసుల తీరుపై ఏం చెప్తూ ఉన్నారు? సంబంధించి ప్రధానంగా ఇప్పుడు ఈ రోజు ఉదయం మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఇంటిని ముట్టడించే ప్రయత్నంలో భాగంగా పోలీసులు అయితే మాత్రం వీళ్ళని నిలువరించి వీళ్ళని అరెస్ట్ చేసిన విధానాన్ని అయితే మాత్రం వీళ్ళు జనసేన నాయకులు అయితే ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారని చెప్పాలి. ఈ దాదాపుగా ఈ విషయం మీద రెస్పాన్స్ అవ్వకుండా ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అక్కడ ప్రశ్నించడానికి వెళ్తుంటే పోలీసులు ఈ విధంగా అడ్డుకోవడం ప్రతి విషయాన్ని అంటే ఈ రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ను ప్రశ్నించే అవకాశం మాకు కల్పించాలంటూ ఇటు జనసేన నేత పోతిన వెంకట మహేష్ అడగడం జరిగింది. ఈ పోలీసుల అరెస్టును మాత్రం ఆ పోలీసుల అరెస్ట్ వ్యతిరేకంగా కూడా అక్కడ నినాదాలు చేయడంతో అక్కడ పరిస్థితిని తగ్గించేందుకు కూడా దాదాపు వాళ్ళందరినీ కూడా ఆ పోలీసులు అదుపులో తీసుకొని స్టేషన్ మీద తరలించారు. సుధా, రైట్ వెంకట్, థ్యాంక్ యూ. Thank you.